ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయ నమ శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు జరుగు మీనరాశి వారి యొక్క పక్షఫలాలు తెలుసుకుందాము పూర్వభాద్ర నక్షత్రం ఒక పాదము అలాగే ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిపి మనకు మీనరాశి కిందికి వర్తిస్తాయి మీనరాశి వారికి మీ రాశిపతి వక్ర గమనంలో మీకు వ్యయస్థానంలో ఉన్నారు మిశ్రమ ఫలదాతగా ఉన్నారు ఇది కొంచెం మిశ్రమ కంటే తక్కువ ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి మీ ఆలోచనకు పదు పదును పెట్టండి దీని మూలంగా మీకు కొద్ది రోజుల్లో మంచి సమకూరే అవకాశాలు లేకపోలేదు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మంచిగా లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మెడికల్ రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి మంచి సమయం మీనరాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారం కొంచెం మీకు ఊరటను కలగజేస్తుంది అలాగే చిరు వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ధనపరమైనటువంటి వడ్డీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి వ్యవసాయ రంగము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంచెం ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్త వహించండి అలాగే మీకు మాతృ సౌఖ్యం విషయంలో మంచి లబ్ధి సమకూరుతుంది ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం మీడియా పరంగా జర్నలిజం సైడ్ ఉన్న వాళ్ళకి మంచి లబ్ధి సమకూరే సమయం ఇది సంతాన విషయంలో జాగ్రత్తలు అవసరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వాళ్ళకు ఏదైనా సలహాలు అవసరపడే ఉంది ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది మీనరాశి వారికి శత్రు రోగ ఒకటి కొంచెం ఉపశమనాన్ని కలగజేస్తుంది నెత్తి మీద బరువులు దించుకోండి నూతన పెట్టుబడులు పెట్టడానికి తహతలహలాడే మీ స్వభావాన్ని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత పెట్టచ్చు ఇకపోతే జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ స్నేహితులతోనూ బంధువులతోనూ కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెమ్మదించండి మాటా మాట పెరిగి ఎవరూ తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి స్మూత్గా డీల్ చేయండి కొద్ది రోజుల్లో మీకు సానుకూలంగా ఫలితాలు మారుతాయి అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్యం మీకు క్రానికల్ డిసీజెస్ ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహింది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీటిల్లో కొంచెం జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టండి కమ్యూనికేషన్ స్కిల్స్లలో పెట్టుబడి పెట్టేవారికి కావచ్చు సినీ ఫీల్డ్ కళాకారులు ఇలాంటి వాళ్ళు జాగ్రత్త వహించండి అలాగే గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది దాయదులతో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి ఆస్తి తగాదాలు ఒక కొలిక్ వస్తాయి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాల కోసము ఆల్రెడీ ఆ రంగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవారికి సానుకూల సమయం మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఆలోచించండి ప్రయత్నాలు చేయండి పెట్టుబడులు ఎక్కువ పెట్టకండి కొంచెం కొంచెం ఆలోచించి చూసి ఆర్చి తూచి వ్యవహరించండి అనుకోకుండా మీరు ఇది వరకు పెట్టిన ప్రాజెక్ట్స్లలో ఏవైనా లబ్ధి సమకూరి గెస్ చేసి వాటిని గెస్ట్ చేసి పెట్ పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏది గెస్సింగ్ వద్దు చేతులేకి డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినప్పుడు మాత్రమే ఇంకో విషయం గురించి ఆలోచించండి నిద్రాభంగాలు అనేటివి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి దినచర్యను కొంచెం షెడ్యూల్ పెట్టుకొని కొంచెం శారీరక మానసిక రిలాక్సేషన్కు శరీరానికి ఎక్సర్సైజ్ మెడిటేషన్ లాంటివి మనసుకు దైవ స్మరణకి కొంచెం ప్లేసిస్తూ జీవన గమనాన్ని సాగించుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారు ఇకపోతే మీరు పూర్వభాద్ర వాళ్ళు పంచముఖి రుద్రాక్షం ధరించండి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు వచ్చేసి షణ్ముఖి రుద్రాక్షను ధరించండి రేవతి నక్షత్రం వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్షం ధరించండి మీరు రావి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నం చేయండి కనీసం రావి చెట్టుకైనా గుడిలో ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి అయితే గురువారం మీకు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ప్రాతకాలంలో చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి తర్వాత మీరు వరుణ ముద్ర చిట్కిన వేలను బటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి చక్కగా దత్తాత్రయ పారాయణ కానీ మీకు నచ్చిన గురువు శ్లోకాలను కానీ స్తోత్రాలను కానీ వింటూ శ్వాస మీద దృష్టి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ ముద్రలో ధ్యానం చేయండి శుభ పరిణామాలను అందిపుచ్చుకోండి రాబి చెట్టుకు ప్రదక్షిణ చేయండి ఇంకా మీకు సాయంకాలం పూజ అనంతరము చక్కగా ఇంట్లో గోపేడతో చేసినటువంటి సమిధులను చిన్న చిన్న పీసెస్ చేసి తెల్లావాలు వేసి పూజా స్టోర్స్లో దొరుకుతాయి తెల్లావాలు అవి కొంచెం వేసి కొంచెం కర్పూరం వేసి కొంచెం సాంబ్రాన్ని వేసి ఈ రావి సమిదలు దొరుకుతాయి పూజా స్టోర్లో అవి చిన్న చిన్న పీసెస్ చేసి వేసి పూజా అనంతరం ధూపం వేసి ఇల్లంతా తిప్పిన తర్వాత దాంతో మీకు మీ గ్ర మీ రాసద్పట్టికి బలం సమకూరుతుంది ఇంట్లో నరఘోష దుష్ట గ్రహ శాంతులు ఏదంటే శాంతి జరిగి మీకు శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది శుభం